చూడండి వెలుగు సంబంధులు ఎవరంటే పరిశుద్ధంగా వారి జీవితాలను కాపాడుకొని పరిశుద్ధమైన క్రియల్లో పాలువారుగా ఉండేవాళ్ళు చీకటి సంబంధులు ఎవరంటే అపవిత్రమైన క్రియలలో పాలు పంపులు పొందుచు వారి జీవితాలను పాడు చేసుకునేవారు చీకటి సంబంధులు చూడండి చీకటి సంబంధులకు వారి మనోనేత్రాలు ఏమైపోయినా తెలుసా మూసుకుపోయి గ్రుడ్డివారిగా ఉన్నారు గ్రుడ్డివారి కన్నులు తెరవటానికి ఏసయ్యా లోకానికి వచ్చాడు ఏషయా ప్రవచనం ప్రకారం పాట పాడుతున్నాం కదా ఏషయ్యా ప్రవచనము నేడు రుజువాయే అని ఏషియా ప్రవచనం నెరవేరింది ఎందుకని లోకానికి వచ్చాడంటే గుడ్డివారి కన్నులు తెరవటానికి వచ్చాడు ఏ గుడ్డివాడు కళ్ళుండు చూడలేని గుడ్డివాడు ఏమండి కళ్ళుండి చూడలేని గుడ్డివాడు బాహ్యపరమైన కనులు చూచుతున్నవి కానీ అంతరంగ కన్నులు మోయబడి గుట్టివారిగా ఉంటారే వారి కళ్ళు తెరిచి నువ్వు నడవలసిన త్రావు ఇది పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఇది ఆ మార్గం తిన్నగా ఉంటుంది నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే ఆ మార్గులను ముందుకు సాగగలవని చూపించడానికి సహి లోకానికి వచ్చాడు ఆయన ముందు నడిచి చూపించి పరలోకానికి ఎక్కి తిరిగి అక్కడ స్థలం సిద్ధపరిచి మరలా వస్తాడు ఆయన ఎందుకు తెలుసా నిన్ను కూడా తీసుకొని పోవడానికి ఎవరైతే ఆ మార్గాన్ని ప్రేమిస్తారో ఎవరైతే ఆ మార్గాన్ని లక్ష్య పెడతారో ఎవరైతే ఆ మార్గాన్ని చూడండి ఆస్వాదిస్తారో వారు మాత్రమే ఆయనతో కూడా తిరిగి పరలోకానికి వెళ్ళగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు కాబట్టి చూడండి మనము ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి యేసు క్రీస్తు వారు ఒక కులానికి దేవుడు కాదు ఒక ప్రాంతానికి దేవుడు కాదు ఒక తెగకు దేవుడు కాదు ఒక దేశానికి దేవుడు కాదు ఆయన సర్వలోకములకు దేవుడు లోక పాపములు మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల అని వ్రాయబడింది ఆయనను గూర్చి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది ఆయన గూర్చి ప్రియబండి దేవుని బిడ్డలారా ఆయన భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి ఒకవేళ ఆయన అమెరికాకి దేవుడైతే అమెరికా నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అనాలి కదా ఒకవేళ ఆయన ఇస్రాయల్ దేశానికే రక్షకుడు అయితే దేవుడైతే ఇస్రాయేలీలరా నా వైపు చూసి రక్షణ పొందండి అనాలి కదా ఒకవేళ భారతదేశంలో ఒక కులానికే ఆయన దేవుడైతే ఫలాన కులస్తులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని అనాలి కదా ఆయన ఏమన్నాడు తెలుసా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడును గనుక నా యొద్దకు వచ్చి నా కాడి మీద ఎత్తుకొని కూర్చుడు నేర్చుకోండి ఎలా మాట్లాడాలో ఎలా బ్రతకాలో ఎలా ప్రవర్తించాలో పరలోకం చేరాలంటే ఏ విధంగా జీవించాలో నేర్చుకోండి అని యేసయ్య పిలుచుచున్నాడు ఆయన ఒక కులాన్ని పిలవట్లేదే ఒక తెగని పిలవట్లేదే ఒక ప్రాంతాన్ని పిలవట్లేదే ఒక దేశాన్ని పిలవట్లేదే ఆయన సర్వలోకాన్ని పిలుచుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులరా యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన సర్వలోక పాలకుడు ఆయన చూడండి సర్వలోకమును సృజించినటువంటి సృష్టికర్త సర్వలోక రక్షణ కొరకు తానే ఈ లోకంలోనికి పరిశుద్ధమైన జనకుడుగా ఈ లోకంలోనికి వచ్చి సిలువ త్యాగమును అనుభవించినటువంటి ఏకైక త్యాగశీలి దేవుని స్తోత్రం హాలు లూయా హలుయా పరలోకాన్ని విడిచి మనుషుల కోసం ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఏకైక దేవుడు ఆయన లోకంలో చాలామంది దేవుళ్ళుగా ఉండాలనుకున్నారు దేవుళ్ళని పిలిపించుకోవాలనుకున్నారు ఐగుప్తు దేశపు రాజులైనటువంటి ఫరోలు చూడండి వారే దేవుళ్ళు ఇంక ఏ దేవుళ్ళును అని మనుషులు గుర్తించినా ఒప్పుకోరు వాళ్ళే దేవుళ్ళు కమ్యూనిస్టు భావాజాలం కలిగినటువంటి కొన్ని దేశాల్లో కూడా మేమే దేవుళ్ళు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుళ్ళుగా ఉండాలనుకున్న వాళ్ళు దేవుడులాగా చలామణి చేయాలనుకున్న వారు ఎవరో కూడా మనుషుల మీద పెత్తనం చేశారు మనుషుల మీద ఆధిపత్యం చేశారు మనుషుల్ని నలగొట్టడానికి అణగదొక్కటానికి మనుషుల్లో భేదాలు కల్పించి మనుషులను పతనం చేయడానికి వారు తీర్మానం తీసుకున్నారు కానీ మనిషి కొరకు తగ్గించుకొని మనుషులకు దాసుడిగా పుట్టినవాడు మనుషులకు కొరకు దాసుగా మారినవాడు ఎవడో లేడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి లోకంలో నీ కొరకు నా కొరకు సర్వమానవాళి కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు దాసుడి స్వరూపం ధరించాడు మనుషులు పోలికగా పుట్టాడు చూడండి మరణము పొందినంతగా విధేయత చూపించాడు అంటే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన చూడండి దేవుడు లోకానికి రక్షకుడు ఆయన నామములోని నీకు మోక్షం ఉంది ఆయన ఎందు విశ్వాసం వలన మాత్రమే నీ పాపానికి క్షమాపణ ఉంది ఆయన ఎందు విశ్వాసంలోనే నీకు రక్షణ ఉంది చూడండి ఒకవేళ ఆయన నాకు దేవుడు కాదు నాకు ఆ దేవుడు అవసరం లేదు అని నువ్వు అనుకున్నావేమో ఇండియాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ మా ఊరికి ప్రధాని నరేంద్ర మోడీ కాదు అని నువ్వు బల్లగుద్ది చెప్పిన అన్ని దేశంలో ఉన్న అన్ని ఊర్లకి ప్రధాని ఆయనే అన్ని రాష్ట్రాలకు దేశం మొత్తం మీద ప్రధాని అధికారం కలిగిన వాడు ఆయనే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోయినా ఆయన అధికారం కలిగిన వ్యక్తి అలాగే సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఆయన నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన ఆయన దేవుడే ఆయన నీ మీద సర్వాధికారము కలిగి ఉన్నాడు కనుక ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఒక జాతి కోసమో ఒక మతాన్ని స్థాపించడానికో లేకపోతే ఒక కులం కోసము ఏమండి ఒక ప్రాంతం కోసమో ఆయన రా